చెక్కొప్పించులను వేంటనే ఇవ్వాలి రేషన్ కార్డులను కొత్త రేషన్ కార్డులు వేంటనే ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వేంటనే ఇవ్వాలి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా జిల్లాలో ఉన్న సమస్యలు అనేక సమస్యలు పేరుకపోయినాయి. జిల్లా కలెక్టర్లు జిల్లాధికారులు లేకపోవడం వల్ల గత సంవత్సరం నుంచి సమస్యలు బాగా విపరీతంగా పేరుకపోయినాయి. ముఖ్యంగా జిల్లాలో రేషన్ కార్డు లేక సుమారు 25,000 మంది పేదోళ్లు ఉన్నారు. వాళ్ళు 25,000 మంది పేదోళ్లు బియ్యం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి, అట్లనే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా పేదలు కూడా అట్లాంటి అవకాశం ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కమిషన్ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు జిల్లాలో 5,900 డబుల్ బెడ్ బిన్లు మంజూరైనవి, ఇప్పటికి కూడా ఒక్కరు కూడా పేదలకు డబుల్ బెడ్ బిన్లు ఇవ్వలేదు. వెంటనే ఇవ్వాలని చెప్పి మేము వ్యవసాయ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు దళితులకు భూమి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు 70 మంది మాత్రమే జిల్లాలో భూమి ఇచ్చింది. మిగతా అందరికి దళితులకు అందరికీ 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి, లేని ఏళ్ళ భూమి ఇవ్వకపోతే ఒక్కొక్కరికి ఎకరాకు 7 లక్షల రూపాయలు చొప్పున, అంటే 3 ఎకరాలు ఇస్తారు కాబట్టి 20 లక్షల రూపాయలు దళితులకు ఇవ్వాలని చెప్పి విశాఖపట్నం డిమాండ్ చేస్తా ఉంది. దాంతోపాటు జిల్లాలో అనేక మంది పింఛన్లు లేక చాలా మంది ఇబ్బందులు గురవుతా ఉన్నారు. జిల్లాలో పింఛన్ల కోసం సర్వే ప్రభుత్వ అధికారులు చేపట్టారు. ప్రభుత్వ అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 1,500 మంది ఉన్నారు జిల్లాలో 57 సంవత్సరాలు వృద్ధులు. కాబట్టి వాళ్ళతో పాటు గత 2019 నుంచి ఇప్పటి వరకు పింఛన్లు మంజూరు చేయలేదు. అందరికీ పింఛన్లు మంజూరు చేయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయంలో ఆందోళన చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఇంకా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జిందాబాద్.